జిల్లాలో అక్రమ మద్యం నాక్సారా ఇసుక మత్తు పదార్థాలు అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపడం జరుగుతుందని చిత్తూరు జిల్లా నూతన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీలక్ష్మి తెలిపారు. చిత్తూరు జిల్లా నూతన స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గా శ్రీలక్ష్మి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ జిల్లాలో అక్రమార్కుల భరతం పడతామని తెలిపారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎక్కడ కూడా సావు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం నాక్సారా గంజాయి ఇసుక అక్రమ రవాణా అరికట్టడానికి ప్రత్యేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ఇందుకోసం నిత్యం నిఘాను పెంచడం జరుగుతుందన్నారు. నేర ప్రవృత్తిని వేడకుండా మళ్లీ మళ్లీ అదే వృత్తిని కొనసాగిస్తున్న పాత ముద్రాయిల వివరాలను జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లి వారిపై పీడీ యాక్ట్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రౌడీ షీటర్ కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుందని వెల్లడించారు. ప్రజలు కూడా అక్రమార్కుల పట్ల డైల్ నెంబర్ 100 ఎస్సీబీ 145000 టోల్ ఫ్రీ నెంబర్ కు ధైర్యంగా సమాచారం ఇవ్వాలన్నారు. సమాచారం అందజేసిన వారిని గోప్యంగా ఉంచి అక్రమార్కుల పట్ల కఠినంగా వ్యవహరించి జైలుకు పంపిస్తామని తెలిపారు. గవర్నమెంట్ బ్యూరో ఆఫీసర్ గా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడ నియమించడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఉన్న దాదాపుగా ఇప్పటి వరకు మనకి ఎస్సీబీ స్టేషన్స్ లో ఎటువంటి క్రైమ్ జరిగినా సరే ఇమ్మీడియట్ గా మేము రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ప్రజలు కూడా ప్రొయాక్టివ్గా ఉండి ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ అగెనెస్ట్ లైక్ ఐడియర్ యాక్ట్ కానివ్వండి, నాటుసారా కానీ, ఆర్ సోషల్ ఈవెంట్స్ లైక్ గ్యాంబ్లింగ్ ఆర్ బాక్ ఫైట్స్ ఆర్ గాంజా ఆర్ వెరీ ఇసుక ఏదైనా సరే ఇలా అక్రమంగా తరలిస్తూ ఉన్న వాటి మీద సమాచారం ఏదైనా ఉంటే ధైర్యంగా డైల్ 100 కానివ్వండి, లేదంటే ఎస్సీబీ టోల్ ఫ్రీ నెంబర్ 14500కి కూడా సమాచారం ఇస్తే ఇమీడియట్గా మా వాళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. వాటి మీద కేసెస్ రిజిస్టర్ చేయడం కూడా జరుగుతుంది.